ఇత్రే ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు ఇటు బాపట్ల జిల్లా కానివ్వండి పల్నాడు గుంటూరు జిల్లా మూడు జిల్లాల్లో కూడా వైసీపీలో ముసలం అయితే తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. ప్రధానంగా కొన్ని సీట్లు అయితే మార్పులు చేర్పులు చేశారు, కానీ చేసినా కూడా ఆ సీట్లలో కూడా కొంత అసంతృప్తి ఉంది. అయితే ప్రధానంగా కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు సత్తెనపల్లిలో వచ్చేసి సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల్లో ఏదైతే అంబటి రాంబాబు సంబరాలు చేసుకుంటూ కూడా ఇది నేను ఎప్పుడు వార్తల్లో నిత్యం నిలవాలంటూ కూడా ఆ రోజు ఆయన బహిరంగంగా చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా అక్కడ ఉన్న వైసీపీ నేతలందరూ కూడా మూకుమ్మడి రాజీనామాలు సిద్ధమయ్యారు, అంబటి రాంబాబుకి కనుక టికెట్ ఇస్తే మాత్రం మేము ఓడించి తీరుతామని చెప్పి జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు మరియు సర్పంచులు అందరూ కూడా సమావేశాలు అయ్యి ఇప్పటికే తాడేపల్లి పంచాయతీ తాడేపల్లికి ఏదైతే లేఖలు కూడా పంపడం కూడా జరిగింది. ప్రధానంగా ఎన్నో రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు కదా ఏమైనా ఏదైతే అధిష్టానం పట్టించుకోవట్లేదని చెప్పి చెబుతున్నారు, కానీ మేము అందరం కూడా రాజీనామా చేసి తీరుతాము, మాకు ఎప్పుడు కూడా గుర్తింపు ఇవ్వలేదు, పార్టీ కోసం కనీసం మన ఎంపీటీసీ కూడా తీవ్రస్థాయిలో మండిపడింది. అంటే ఇంటి ముఖద్వారం మీద రాజశేఖర రెడ్డి బొమ్మ వేసుకొని మేమింత పార్టీ కోసం పనిచేస్తుంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ కూడా ఏదైనా అతను మారిస్తేనే మేమంత పార్టీలో కొనసాగుతాం, లేకపోతే మాత్రం రాజీనామాలు చేస్తా ఉన్నారు. మరోపక్క గురిజాల నియోజకవర్గంలో చూసినట్టయితే ఎన్నో సంవత్సరాలు 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి జంగా కృష్ణమూర్తి తనను పక్కన పెట్టి ఏదైతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి లాస్ట్ మినిట్లో మొన్న ఏదైతే టీడీ బోర్డు చైర్మన్ ఇస్తారని పూర్తిగా అంతా సమర్థమైన తర్వాత కూడా లాస్ట్ చివరి క్షణాల్లో అతను తొలగించడం జరిగింది. ఎంతో ఈ వైసీపీ